पार्टी एजेंडा रूपकल्पन कोसम नेरुगा शर्मिला रंगंलोकि दिगारु प्रजलकु एं कावालो तेलुसुकोनि वाटिने मैनिफेस्टोगा मार्चेंदुकु कसरत्तु चेस्तुन्नारु ई क्रमंलोने वरुसगा जिल्लाल पर्यटनलकु वेल्तुन्नारु वैएस शर्मिला सीएम केसीआर ने टार्गेट चेस्तू విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు తన రాజకీయ పార్టీ విధి విధానాలను రూపొందించే పనిలో పడ్డారు వైఎస్ శర్మిల టిఆర్ఎస్ కు తమ పార్టీనే ప్రత్యామ్నాయం అని చెప్పే విధంగా ప్లాన్ చేస్తున్నారామె ఈ క్రమంలో శర్మిల జిల్లాల బాట పట్టారు ఇప్పటికే మెదక్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన శర్మిల ఈ నెల 15న నల్లగొండ జిల్లాలో పర్యటించబోతున్నారు ఈ సందర్భంగా నిరుద్యోగులు విద్యా వాలంటీర్లతో ముఖాముఖి జరిపేలా క్యాడర్ ఏర్పాట్లు చేస్తోంది జిల్లాల పర్యటనలో శర్మిల నిరుద్యోగం రైతుల కష్టాలపైనే ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు ప్రాణం తీసుకున్న నిరుద్యోగి కుటుంబ సభ్యులను సైతం కలిసి ఆమె పరామర్శిస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు మరో అడుగు ముందుకేసి తాము అధికారంలోకి రాగానే భారీగా ఉద్యోగాల కల్పన ఉంటుంది అని శర్మిల ప్రకటించుకున్నారు రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన శర్మిల రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతే రారాజుగా ఉంటాడు అని చెప్పుకొచ్చారు పండించిన ప్రతి గింజ వృధా కాకుండా ఉండేలా కార్యచరణ ఉంటుందని చెప్పారు పార్టీ ఏర్పాటు సభలో రైతు అభివృద్ధి ప్రధాన అజెండాగా ఉందని సమాచారం కేసీఆర్ గారే కదా చెప్పింది వడ్లేసుకోండి నేను కొంటాను అని చివరి గింజ వరకు నేను కొంటాను అని చెప్పిన తర్వాతే కదా రైతులు వడ్లేసుకున్నది వరేసుకున్నది మరి తీరా పంట చేతికొచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖం చాటేస్తే ఏమిటి అర్థం బట్టలు మార్చుకున్నంత సులభమా మాట మార్చడం కేసీఆర్ గారికి ధాన్యం పండించిన రైతు ఈ రోజు కష్టాల ఊవిలో మునిగిపోతుంటే కేసీఆర్ గారు నాకేం పట్టింది అన్నట్టు చూస్తున్నారు ఇప్పటికే జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన శర్మిల కార్యకర్తలు చెప్పిన సమస్యలపై నేరుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఒక్కో జిల్లాకు ఒక్కో సమస్య ఉన్నట్లు గుర్తించిన శర్మిల ప్రస్తుతం వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు